హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా లేజర్ ట్రీట్మెంట్స్ గురించే వింటున్నాం. స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి ఎన్నో లేజర్ క్లినిక్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా ఎవరు ది బెస్ట్ అని నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఎందుకు అనంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది నార్మల్ అన్ని ట్రీట్మెంట్స్లో కాదు, చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి, ఎక్స్పర్ట్ దగ్గరే చేయించుకోవాలి, అది కూడా హై ఎండ్ ఎక్విప్మెంట్ అయితే ఇంకా సేఫ్ అని చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగా నేను చాలా వరకు సెర్చ్ చేస్తే నాకు అందులో కనిపించిన పేరు డాక్టర్ మాధురి, హెడ్సప్ క్లినిక్ అని. సో వెంటనే వారిని సంప్రదించాను, ఇలా అడిగాను, అసలు ఏంటండి లేజర్ ట్రీట్మెంట్, ఎలా చేస్తారు హెయిర్ రిమూవల్ అనేది, అందులోనూ నార్మల్ పద్ధతికి లేజర్ హెయిర్ రిమూవల్ ఈ పద్ధతికి డిఫరెన్స్ ఏంటి, ఎంత సేఫ్, ఇలా రకరకాల డౌట్స్ అడిగితే ఒక్కసారి మీరు క్లినిక్ వచ్చేయండి, కంప్లీట్గా ప్రాసెస్ మీకు చూపిస్తానని చెప్పారు. ఆవిడ పర్మిషన్ తోటి ప్రస్తుతం మనం ట్రీట్మెంట్ రూమ్లోకి వెళ్తున్నాము. అక్కడ ప్రస్తుతం అదే ట్రీట్మెంట్ జరుగుతుంది ఒక పర్సన్కి. వెళ్ళి చూద్దామా మరి, రండి. ఎస్, హెడ్సప్ క్లినిక్ అట, ట్రీట్మెంట్ రూమ్, యా ఇక్కడే వెళ్దాం. హాయ్ మాధురి గారు. హాయ్, నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మమ్మల్ని లోపలికి ఎలా చేసినందుకు. మామూలుగా ట్రీట్మెంట్ రూమ్ లోకి ఎవరు రాకూడదు? లేదు, కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది లేజర్స్ చేస్తే, సో మాక్సిమం మేము ఎవరిని అలౌ చేయము. మళ్ళీ హెడ్ ఏక్ రావడం అదంతా. ఓ, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకే డైరెక్ట్ గా చూడొద్దు, మేము కూడా గ్లాసెస్ వేసుకునే చేయాలి. చేయించుకునే వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి కూడా పెడతాం అన్ని, అంటే మైల్డ్ అనమాట. అందరికి హెడ్ ఏక్ వస్తుంది అని గ్యారంటీ ఏం లేదు, కానీ అది పడడం వల్ల మేబీ కొంతమంది కళ్ళు లాగొచ్చు. ముందు జాగ్రత్తగా, బట్ చూస్తున్నాం హెడ్సప్ క్లినిక్ గురించి చాలా మంది మాట్లాడేటప్పుడు కొంతమంది క్లయింట్స్ తో కూడా మేము మాట్లాడొచ్చాము. ది బెస్ట్ రిజల్ట్ అంటే, ఇప్పుడు చాలా వచ్చేసాయి క్లినిక్స్, అందరూ చేసేస్తున్నారు, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుని వెళ్ళాలి, ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలని. అలా మాకు వినిపించిన పేరు మాధురి గారు, హెడ్సప్ క్లినిక్ అని చెప్పి అందులో భాగంగా ఇక్కడికి వచ్చామంటే లేజర్ హెయిర్ రిమూవల్ చూపిస్తాను అన్నమాట. సో ఎలా అది ప్రాసెస్ ఏంటి? సో ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకి పీసీఓడి ఇష్యూ కానీ అట్లా ఉన్నప్పుడు కొంచెం హెయిర్ ఎక్కువ వస్తుంది. సో హెయిర్ ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని సెషన్స్ పడతాయి, కొంతమందికి ట్యాన్ కూడా ఉంటుంది, పిగ్మెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు మన ఫేస్ కి ఉన్న బాడీకి డిఫరెంట్ ఉంటుంది స్కిన్ టోన్, ఇది ఫెయిర్ ఉంటుంది, ఇది డార్క్ గా ఉంటుంది. సో మనం దీన్ని పెద్దగా కాన్సన్ట్రేట్ చేయం. సో లేజర్స్ వల్ల హెయిర్ రిమూవ్ అవ్వడమే కాకుండా పిగ్మెంటేషన్ కూడా పోతుంది. మన దగ్గర ఉంది ఐస్ కోల్డ్ టెక్నాలజీ, అంటే అసలు చాలా అంటే కూల్ గా ఉంటది. నొప్పేం రాదా? ఏం లేదండి, ఇది అప్డేటెడ్ వర్షన్ అనమాట నా దగ్గర ఉన్న మెషిన్. సో ఏంటంటే, మనం జెల్ అప్లై చేసిన తర్వాత మీకు అది కాసేపు ఆన్ చేస్తే మొత్తం చుట్టంతా ఐస్ వచ్చేస్తుంది. సో ఏంటంటే, ఆ లేజర్ లైట్ తీసుకోవడం అనేది కొంచెం మంట, కొంచెం బర్నింగ్ ఉంటది, అండ్ ప్రాపర్ గా చేసుకోలేదు అనుకోండి అప్పుడు స్కిన్ అనేది కాలిపోయే ఛాన్సెస్. కొన్ని క్లినిక్స్ లో ఏంటంటే జెల్ అప్లై చేయకుండా పెట్టారనే క్లయింట్స్ కూడా ఉన్నారు, లేదంటే స్కిన్ బర్న్ అయింది మేడం అని చెప్పి. ఇప్పుడు ఫేస్ పైన ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఒక వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, బాడీ పైన ఇంకొకటి ఉంటుంది, అండ్ స్కిన్ టోన్ బట్టి మనం ఫ్రీక్వెన్సీలు సెట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు ఇట్ విల్ బి లైక్ సేఫ్. అందరికి ఒకటే అయితే అసలు కాదు. ఇప్పుడు స్కిన్ టోన్ బట్టి, స్కిన్ టైప్ బట్టి ట్రీట్మెంట్స్ చేయాలి, అప్పుడే ఏదైనా కొంచెం సేఫ్ గా ఉంటుంది. ఓకే, సో ఒక క్లయింట్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు, దానికి లేజర్ హెయిర్ రిమూవ్ చేస్తారు. అదేంటి, కూలెస్ట్ వేనా, ఏంటి పద్ధతి? ఇప్పుడు లేజర్ లైట్ అనేది కొంచెం మంటగా ఉంటుంది కదా, సో ఇది ఏంటంటే ఐస్ కూల్ టెక్నాలజీ, ఐస్ కూల్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ చేస్తారు. స్టార్ట్ చేద్దాము మరి ప్రాసెస్. సో ఇదేంటంటే ఫ్రెష్ బ్లేడ్ అనమాట, మేము మా క్లయింట్స్ కి అందరికి చూపిస్తాము, దీని ఎక్స్పైరీ డేట్ ఇదంతా నోట్ చేసి ఉంటుంది, సో వాళ్ళకి చూపించి ఓపెన్ చేస్తాము ఫ్రెష్ వన్. అవే కదా చాలా ఇంపార్టెంట్. అవును, అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలే చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే, సో ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ గా హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, అంటే ఇది దీనికి మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే రేజర్స్ వాడతారు, మల్టిపుల్ పీపుల్ పైన అదే యూజ్ చేయడం, అదంతా సేఫ్ కాదు. సో మన క్లినిక్ లో ఏంటంటే ఒక పర్సన్ కి జస్ట్ ఒకటే వాడతాము, అండ్ తర్వాత ఇది విత్డ్రా, మళ్ళీ రీయూజ్ అనేది చేయము. ఇది నార్మల్ రేజర్ టైప్ అయినా ఏంటి? అవునండి, ఇది నార్మలే, కాకపోతే సర్జికల్లో ఇదే వాడితే కొంచెం సేఫ్. ఇప్పుడు రేజర్స్ అది అంటే ఎవరి స్కిన్ కి చేశారు మనకు తెలియదు. ఇప్పుడు అబ్బాయిల స్కిన్ కి చేసిన రేజర్స్ ఏ ఉంటుంది, అది గడ్డం కి దానికి. సో అవి దానికైతేనే బాగుంటుంది, మళ్ళీ ఫేస్ కి కూడా ఫేషియల్ రేజర్స్ ఉంటాయి, సో మనం దాంతో చేస్తేనే సేఫ్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇట్లా హెయిర్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది కదా.
సో ఇది సేఫ్. అది ఏంటంటే మరీ షార్ప్ ఉంటుంది నార్మల్వి. అవును, కొన్ని అక్కడక్కడ కొంచెం మన ఇలా గాట్లు కూడా పడిపోతుంటది, బ్లడ్ వస్తుంది, బ్లీడ్ అవుతుంది. సో ఏంటంటే కొంచెం కేర్ఫుల్ గా చేసుకోవాలి. దీంతో ఏంటంటే చూడండి, నేను అంత సింపుల్ గా చేసేస్తున్నాను. సేమ్ 1 మినిట్ 2 మినిట్స్ లో మొత్తం మనం హెయిర్ అనేది పోయింది. తినది కొంచెం డ్రై స్కిన్ ఉన్నట్టు ఉంది కదా. యా యా, అంటే డ్రై ఉంటేనే బెటర్. అవునా? అంటే కామన్ గా 3 skin types ఉంటాయి, ఆయిలీ స్కిన్, నార్మల్, అలాగే కదా. సో ఎవరికి ఈ లేజర్ హెయిర్ రిమూవల్ పర్ఫెక్ట్ అని చెప్తారు, అలా ఏమన్నా ఉంటుందా? అలా ఏం లేదండి, ఎవరైనా చేయించుకోవచ్చు. యా యా, ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా చేయొచ్చు ఇది. ఇప్పుడు ఇవి మామూలుగా కూడా యూస్ చేసే వాళ్ళు, అంటే ఇంట్లో ఎవరైతే మెల్ కావచ్చు ఎవరైనా యూస్ చేస్తారు, చేయొచ్చు అండి. ఏమని అడగాలి, వీటిని ఎలా తీసుకోవాలి? ఇది సర్జికల్ రేజర్స్ అని అడిగితే సర్జికల్ రేజర్స్ అని అడగాలి. ఓకే, ఇది చూడండి, చాలా సింపుల్, సింపుల్ గా ఇన్ఎఫెక్టివ్. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఏ కట్ లేదు, బ్లీడ్ ఏం లేదు. సో అట్లా చూడండి. సో రమ్య తనకి టిష్యూ పెట్టేసి ఆ గ్లాసెస్ పెట్టేసి. ఓకే, సో ఆ కేర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండి, కనిపించదు అసలు. సో ఇది మస్ట్. మళ్ళీ ఏంటంటే వేరే లేజర్స్ ఉంటాయి కదా, దానికైతే మ్యాండేటరీ ఫేస్ కి అడుగుతుంటారు కదా, మ్యాండేటరీ ఫేస్ కూడా చేయించుకుంటారు. సేమ్ అండి, సేమ్ పద్ధతి. కాకపోతే ఫేస్ అనేసరికి మనకి ఎనర్జీ మారిపోతుంది. ఇప్పుడు అప్పర్ లిప్ కి, చిన్నకి, సైడ్ లాక్స్ కి, దానికి చాలా మంది వస్తారు. అన్వాంటెడ్ హెయిర్ కదా ఇదంతా. సో దానికి వస్తారు, వాళ్ళకి ఇంకా డెఫినెట్ గా పెట్టాలి, మనం కూడా పెట్టుకోవాలి. సో ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తినకి కొంచెం హెయిర్ అనేది ఎక్కువ ఉంది కదా. అలా మార్క్ చేసుకుంటారు, మార్కింగ్స్ ఉంటాయి. అంటే ఎక్కడైతే ఎక్కువ హెయిర్ ఉందో అక్కడ మనం మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఏ ప్లేస్ లో చేయొచ్చు ఏంటి. సో ఇలా మార్కింగ్స్ చేసుకుంటే సింపుల్ అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ పెద్దగా హెయిర్ లేదు అమ్మాయి, కాకపోతే మనం ఎక్కడ అయితే చేస్తున్నామో. హార్డ్గా ఎంత టైం పడుతుంది? 2 చేతులు ఫుల్ హ్యాండ్స్ అని టైం పడుతుంది అండి, అట్లీస్ట్ 40-50 మినిట్స్ పడుతుంది. ఓకే, సో ఏంటంటే ఇట్లా మన ఐడియా కోసం, అండ్ ఇక్కడ ఉంది అమ్మాయికి, సో ఇక్కడ గీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ స్టార్ట్. yes, సో లేజర్ హెయిర్ రిమూవల్ చేయడానికి మెయిన్ ఈ మెషిన్ మనకి, అంతేనా? ఓకే, సో ఏంటంటే మనకి అంటే ఈ మెషిన్ అప్డేటెడ్ కదా. సో ఫేస్ కి ఒకటి ఉంటుంది, చెస్ట్ కి అంటే అబ్బాయిలకి ఉంటుంది కదా, వాళ్ళకి కూడా చేయవచ్చు. బికినీ, లెగ్ అండ్ హ్యాండ్, ఆర్మ్. సో ఏంటంటే తిన స్కిన్ టోన్ కి తగ్గట్టుగా మనం ఇక్కడ చూస్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా వస్తుంది, మనం ఏం మళ్ళీ అడ్జస్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇండియన్స్ కి వచ్చేసరికి 3. సో ఏంటంటే ఇప్పుడు ఆర్మ్ చూస్ చేసేసుకొని 3 చూస్ చేసుకున్నాం. ఓకే, సో ఏంటంటే ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనకి, మార్చక్కర్లేదు. అండ్ ఇది కూల్, సో ఇది కోల్డ్ అవుతుంది. మీరు కాసేపట్లో ఇది మొత్తం ఐస్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒకసారి టచ్ చేసి చూడండి, టచ్ చేయండి. అవును, చల్లగా ఉంది కదా, చల్లగా అయిపోతుంది. సో పేషెంట్ చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఓకే ఓకే, సో ఈ మెషిన్ ఏమంటారు దీన్ని? అంటే ఇప్పుడు ఏంటంటే పాత కాలం మెషిన్స్ ఎలా ఉండే అంటే అన్ని అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి, హ్యాండ్ అండ్ హ్యాండ్, ఫేస్ అండ్ ఫేస్ ఆటోమేటిక్ గా అదే సెట్ చేస్తుంది దానికి తగ్గట్టుగా. యా, ఇప్పుడు ఫారినర్స్ వస్తారు, 1 or 2 స్కిన్ టోన్ పెట్టాలి. సో వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళకి తగ్గట్టుగా ఎనర్జీ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే అసలు హెయిర్ లేజర్ రిమూవల్ అంటే ఏంటి, మన బాడీ పైన ఉన్న హెయిర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మెలనిన్ ఉంటుంది, మెలనిన్. సో ఏంటంటే ఆ హెయిర్ సాక్ ఉంటది కదా, అది మెల్లిగా క్లోజ్ అవుతూ ఉంటది. సో దానికి మనకి ఫ్యూ సెషన్స్ కావాలి, కొన్ని సెషన్స్ అంటే ఎవరికైనా ఒక 6-8 సెషన్స్ డెఫినెట్ గా పడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామని అంటే ఆ మెలనిన్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుండదంటే ఆటోమేటిక్ గా పిగ్మెంటేషన్ కూడా అబ్జర్వ్ అయిపోతుంది దాంతోనే, లేజర్తో. సో ఇది 2-in-1 బెనిఫిట్ అన్నమాట. వితౌట్ ఇప్పుడు అంత డార్క్ గా ఉన్నారు, ఫెయిర్ అవుతూ వస్తుంది. ఫెయిర్ అవుతూ వస్తుంటది, కానీ కొన్ని సెషన్స్ పడుతుంది. సో మళ్ళీ అదేంటంటే ఐస్ కోల్డ్ టెక్నాలజీ కాబట్టి అసలు తినక చేసిన ఆ ఎనర్జీ లోపలికి వెళ్ళిన అంత మంట ఏమి బర్న్ అవ్వదు. హెచ్ఎఫ్ క్లినిక్ లో అప్గ్రేడెడ్ మెషిన్స్ ఏ వాడుతున్నారు. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ మెషిన్ నుంచే స్టార్ట్ చేస్తారనమాట లేజర్ హెయిర్ రిమూవల్ అనేది. చాలా కూలెస్ట్ వే ఇది. ఎక్కడ అంటే క్లయింట్ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళకి వేడి తగలడం కానీ, లేకపోతే కామన్గా మనం ఎప్పుడు వినే కాలిపోవడం, బర్న్స్ కానీ అలాంటివి ఏమి ఉండదు. చాలా
చల్లగా ఉంటుంది, అందులో వితిన్ మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోతుందట. ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే జెల్ అప్లై చేస్తాము, దాని తర్వాత స్టార్ట్ ప్రొసీజర్. ఇప్పుడు మీరు ఇందాక మార్కింగ్స్ వేశారు కదా, అవునవును, కరెక్ట్ గా అక్కడే చేస్తారా? అంటే ఎక్కువ తక్కువ ఎంత, ఇప్పుడు ఈ అమ్మాయికి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం హెయిర్ లెంత్ ఎక్కువ ఉంది కదా, సో ఇక్కడ పెద్ద గేమ్ లేదు, సో ఇక్కడ ఫోకస్ చేయాలి మనం. ఓకే, ఎస్ మాధురి గారు జెల్ అప్లై చేశారు, నెక్స్ట్ ఏంటండి? ఇంకా స్టార్ట్ చేయండి, మీరు గ్లాసెస్ పెట్టుకుంటే వీ కెన్ స్టార్ట్. ఎస్, సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. సో టెక్నిక్ అండి, ఇప్పుడు మెషిన్ ఉండడం కాదు, అది ఎలా చేస్తున్నాము ఏంటి అనేది టెక్నిక్. సో ఇప్పుడు మనం ఇలా స్లోగా చేయాలన్నమాట. ఇప్పుడు యాప్స్ కూడా వచ్చేసాయి లేజర్స్ కి, వాళ్ళు ఏం చేస్తున్నారు రివర్స్ చేస్తున్నారు, మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు. ఓకే, వాళ్ళు చదువుకున్నది కూడా మళ్ళీ సర్టిఫైడ్ ఉండరండి, ఇంటర్మీడియట్ అలా ఉంటారు. ఇప్పుడు చాలా క్లినిక్స్ వచ్చాయి, చాలా చోట్ల లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటూ ఉన్నారు, బట్ రిజల్ట్ రాక రివర్స్ అయ్యి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అవుతుంది చెప్పాలా? స్పీడ్ గా చేస్తే రివర్స్ అవుతుంది. ఓకే, అంటే ప్రాసెస్ అంతనా స్లోగా ఇలా మసాజ్ చేసినట్టు చేయాలి, అప్పుడే అది మెల్లని అబ్జర్వ్ చేసుకుంటది. సో అది ఎనర్జీ లాగా కన్వర్ట్ అయ్యి ఆ సాక్ ని మెల్లిమెల్లి క్లోజ్ చేస్తూ ఉంటది. ఓకే, ఒక్క ఏరియా ఎంతసేపు అలా మసాజ్ చేస్తారు ఆ జెల్? లేదండి, ఇప్పుడు ఏదైనా మన దగ్గర అయితే 1, 2, 3 అంతే, ఒక్క ఏరియాలో 3 షాట్స్, నాట్ మోర్ దాన్ దట్, రీడు చేయొద్దు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మెషిన్ అండ్ డాక్టర్. ఓకే, ఇప్పుడు అప్పర్ లిప్ గానీ చిన్ గానీ దానికి కూడా ఇదే సేమ్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఎలాగో కూలింగ్ ఉంటుంది, సో ఏంటంటే పేషెంట్స్ కి అర్థమవుతుంది ఇక్కడ చేశారు ఇక్కడ చేయలేదు అనేది చాలా సింపుల్ గా అర్థమవుతుంది. ఫేస్ కి అనేసరికి పర్టికులర్ గా కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గించే పెట్టాలి, ఎందుకంటే సెన్సిటివ్ కదా ఫేస్, చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఒక భయం కూడా ఉంటుంది చేయించుకుందామా వద్దా అని ఆలోచిస్తారు చాలా మంది. రైట్ వే అయినా మీరు సజెస్ట్ చేస్తారా ఫేస్ కి కూడా లేజర్? యా, ఫేస్ కి లేజర్ చాలా మంచిదండి, చేయించవచ్చు, పిగ్మెంటేషన్ కూడా పోద్ది, హెయిర్ రిమూవల్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు, చల్లగా ఉందా? యా, ఓకే, టెక్నాలజీ అంటే తను వాడుతున్న పద్ధతే చాలా కూలెస్ట్ వే కాబట్టి చల్లగా ఉందని చెప్తూ ఉన్నారు. ఓకే, సో మెయిన్ కావాల్సిందే అదే, ఆ హీట్ భరించలేం కాబట్టి ఈ పద్ధతి. కొంతమంది ఏంటంటే కొన్ని క్లినిక్స్ లో నమ్మింగ్ క్రీమ్ అప్లై చేస్తారు, అప్పటికి తెలియదు కానీ తర్వాత నమ్మింగ్ క్రీమ్ అప్లై చేస్తే మీకు ఆ మంట తెలియదు కదా, అప్పటికి తెలియదు. సో ఇదేంటంటే ఐస్ కోల్డ్ టెక్నాలజీ కాబట్టి మనకు అంత అవసరం లేదు, ఇప్పుడు నమ్మింగ్ క్రీమ్ అప్లై చేసి హాఫ్ అన్ అవర్ ఉంచి అప్పుడు ట్రీట్మెంట్ చేస్తారు, అది టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అంతా కదా. సో ఇప్పుడు వచ్చారంటే వెంటనే ఇలా ఫస్ట్ హెయిర్ రిమూవ్ చేయటము బ్లేడ్ తోటి, తర్వాత వెంటనే ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేసేయొచ్చు. సింపుల్ అండ్ ఈజీ, టైం వేస్ట్ ఉండదు. ఇప్పుడు 2 hands కి 40 minutes వరకు టైం పడుతుందా? ఈజీగా పడుతుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది, అసలు ఉండదా? అంటే ఒక 3 sessions తర్వాత అయితే, నాకు చెప్పిన నా క్లయింట్స్ అయితే 3 sessions తర్వాత హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు తగ్గింది అనే చెప్తారు. అంటే స్లో గ్రోత్ వస్తుంది, స్లో గ్రోత్ మొత్తం తగ్గిపోయింది అనేది ఏమి ఉండదు, స్లో గ్రోత్ వస్తుంది. దాని తర్వాత నేనే చెప్తాను, అంటే ఇప్పుడు 21 days కి ఒకసారి రమ్మని చెప్తాను, కొంచెం వాళ్ళకి గ్రోత్ స్లో అయింది అని అంటే లాస్ట్ దెమ్ టు కమ్ ఆఫ్టర్ 1.5 months, అంటే 45 days కి 2 months కి ఒకసారి రమ్మని చెప్తాను. మధురి గారు ఇప్పుడు తిన్న చూస్తే కొంచెం హెయిర్ గ్రోత్ ఎక్కువనే ఉంది తినకి, అలాగే చాలా ఇంకా ఎక్కువ గ్రోత్ ఉన్న వాళ్ళు కూడా చూస్తాం మనం, ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ పడతాయి? ఎవరికైనా 6 to 8, కొంతమందికి 10 sessions కూడా పట్టవచ్చు, డిపెండ్స్ ఆన్ స్కిన్ టైప్, స్కిన్ టైప్. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి కొంచెం అబ్జార్ప్షన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, సో డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏ ట్రీట్మెంట్ అయినా ఆయిలీ స్కిన్ వల్ల కొంచెం లేట్ రిజల్ట్స్ కనిపిస్తాయి, లేట్ గానే వస్తాయి. ఓకే, ఇప్పుడు అయిపోయిందండి? ఎస్, కంప్లీట్ అయిపోయిందా? యా, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇట్ సైడ్ చేయాలి. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఓకే, సో సేమ్ అలాగే జెల్ అప్లై చేయటము, 3 times అలా స్ట్రోక్స్ ఇస్తూ రావాలి కంప్లీట్. యా, సేమ్. మాధురి కంప్లీట్ అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయింది, గ్లాసెస్ ఇప్పుడు తీసేయొచ్చు. ఎస్, ఆల్మోస్ట్ 40 minutes దాకా పట్టింది కదా. ఇంకా లెగ్స్ కి దానికి అయితే చాలా టైం పడుతుంది, ఇప్పుడు ఫుల్ బాడీ లేజర్స్ ఉంటాయి కదా, అవ్వో ఇంకా 2-3 hours ఈజీగా పడుతుంది. ఓకే, మీ పేరు? జయశ్రీ. ఓకే, ఒకసారి మీ హ్యాండ్స్ చెక్ చేసుకోండి, ఎలా అనిపిస్తుంది? చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్, డార్క్నెస్ కూడా పోయింది కదా, అదే పిగ్మెంటేషన్ కూడా చాలా వైట్ గా కనిపిస్తుంది. మీకు బిఫోర్ ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ అదే, దెన్ యు విల్ అండర్స్టాండ్. బిఫోర్ ఆఫ్టర్ ఆ పిక్చర్స్ మీకు నేను చూపిస్తాను ఒకసారి చూడండి, తన హ్యాండ్ ఎంత వేరియేషన్ వచ్చిందో. అంటే కేవలం హెయిర్ రిమూవల్ ఇది,
లేజర్ హెయిర్ రిమూవల్, కానీ దీని ద్వారా పిగ్మెంటేషన్ కూడా పోయింది. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎంత కేర్ తీసుకున్నా సరే, ఎండలోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కువ రోజులు మనం బయట వర్క్ చేసినప్పుడు అలా పిగ్మెంటేషన్ ఫామ్ అయిపోతుంది, చేతులు అలా నల్లగైపోతాయి. మనం రకరకాల క్రీమ్స్, అంటే ఫేస్కి మనం ఎంత కాపాడుకుంటాం హ్యాండ్స్ కూడా అంతే ఇంపార్టెంట్, అవి నల్లగా అయిపోతూ ఉంటాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటే మనకి పిగ్మెంటేషన్ కూడా పోతుంది అనమాట హెయిర్ ద్వారా. మాధురి ఒక మాట, అంటే హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడుతూ ఉన్నారు, అందులోనూ ఎలా వెంటనే ఇక్కడ రిజల్ట్ చూశాను నేను విత్ ఇన్ మినిట్స్లోనే. సో కాస్ట్ ఎంత ఉంటుంది అసలు హెయిర్ రిమూవల్ కి, లేజర్ హెయిర్ రిమూవల్? అంటే మన దగ్గర అయితే చాలా అఫోర్డబుల్ బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు అప్పర్ లిప్ కి ఒక కాస్ట్ ఉండొచ్చు, హ్యాండ్స్ కి ఒకటి, లెగ్స్ ఒకటి, ఫుల్ బాడీ, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏరియా. సో మీరు ఏ ఏరియాలో అయితే హెయిర్ రిమూవల్ చేయించుకోవాలనుకుంటున్నారో అది దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ వెరీ సేఫ్ కంపేరింగ్ టు లేజర్స్. వీట్ ఇవన్నీ పెడతారు, రేజర్స్ పెడతారు. ఆ వీట్ తో ఏమవుతుంది, కెమికల్స్, చాలా కెమికల్స్ దాంతో నల్లగా అవ్వడం. ఎక్కువ అండర్ ఆర్మ్స్ లో చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, అమ్మాయిలు అండర్ ఆర్మ్స్ లో వీట్ పెట్టాను మేడం, చాలా డార్క్ అయింది, రివర్స్ అయింది అని. సో అందరికి అన్ని పడవు. సో లేజర్స్ ఏంటంటే సేఫ్ అండ్ వెరీ ఎఫెక్టివ్. క్లియర్ గా తెలుస్తుంది, అంటే అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటాయి. సిట్టింగ్స్ బట్టి ఉంటుందా కాస్ట్ మనకి? అంటే ప్యాకేజ్ వైజ్ గా, అంటే ప్యాకేజ్ వైజ్ గా పే చేయవచ్చు. కొంతమంది 2-3 ఇన్స్టాల్మెంట్స్ లో చేస్తాం, అంటే వాళ్ళకి ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా వదిలేస్తారు. ఇప్పుడు తర్వాత పోస్ట్ కేర్ చెప్పండి. ఇప్పుడు తనకి సరే ట్రీట్మెంట్ జరిగిపోయింది, ఇప్పుడు ఇంకా ఎన్ని సిట్టింగ్స్ కి తిని రావాల్సి ఉంటుంది? 6-8 సెషన్స్ కి రావాలి. సో ఫస్ట్ ది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తిని సన్స్క్రీన్స్ అప్లై చేసుకుంటే చాలా, ఎందుకంటే ఇప్పుడు లేజర్ లైట్ పడింది కాబట్టి స్కిన్ సెన్సిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సెన్సిటివ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు సన్స్క్రీన్ అనేది అప్లై చేస్తే కొంచెం మెండ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది, లేదంటే కొంచెం బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది. యూ షుడ్ మెయింటైన్. సో సన్స్క్రీన్ ఎక్కువగా అప్లై చేసి ఉండాలి. ఓకే, పర్టికులర్ గా ఇవి అని ఏమైనా సజెస్ట్ చేస్తారా మీరు? అంటే క్లినికల్ సన్స్క్రీన్స్ ఏ బెటర్. ఇప్పుడు బయట దొరికి కమర్షియల్ లో వాళ్ళు నిజంగా అంత ఎస్పీఎఫ్ యాడ్ చేస్తున్నారా లేదో తెలీదు. ఆ ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకోవాలి, లైక్ జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అది ఎంతవరకు యాడ్ చేస్తున్నారో తెలియదు. అదే క్లినికల్ సన్స్క్రీన్స్ అంటే పర్ఫెక్ట్ గా 50 అంటే 50, 70 అంటే 70 ఎస్పీఎఫ్. ఐ యూజువల్లీ సజెస్ట్ ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి 70-80 ఎస్పీఎఫ్ బెస్ట్. ఓకే, అందరూ వాడినా సరే మంచిదే అది, ట్యాన్ అవ్వకుండా ఉంటుంది ఫేస్ కి కూడా. సో ఇంకా 6-8 సిట్టింగ్స్ లో తనకైతే కంప్లీట్ గా స్కిన్ కూడా మారిపోతుంది, పిగ్మెంటేషన్ పూర్తిగా పోతుంది అన్నమాట. గ్రోత్ కూడా అంతేనా? స్లో అయిపోతుంది, చాలా స్లో అవుతుంది, మళ్ళీ రివర్స్ అవ్వటము. మన క్లినిక్ లో ఇప్పటివరకు రివర్స్ అయిన కంప్లైంట్స్ స్కిన్ ట్రీట్మెంట్స్ పైన లేదు, హెయిర్ పైన లేదు, లేజర్స్ పైన కూడా లేదు. ఇప్పుడు తిను వెంటనే సోప్ అప్లై చేయటం కానీ బాడీ వాష్ ఇలా ఏమైనా అప్లై చేయొచ్చా? అంటే ఫర్ నెక్స్ట్ 5-6 అవర్స్ వరకు అయినా కొంచెం వదిలేస్తే బెస్ట్. దాని తర్వాత మైల్డ్ క్లెన్జర్స్ కానీ సోప్స్, ఇప్పుడు సోప్ ఎవరికి నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే దాంట్లో పిహెచ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. దాంట్లో ఇప్పుడు ఈ అమ్మాయి అయితే చాలా డ్రై స్కిన్ కదా, ఎందుకు అంత డ్రై ఎందుకు అయింది, బికాస్ షీఈస్ అప్లైయింగ్ సోప్స్ కాబట్టి. సో బాడీ వాష్, మైల్డ్ క్లెన్జర్స్ దొరుకుతాయి మార్కెట్ లో, అవి అప్లై చేస్తే చాలా మంచిది. సో 5-6 అవర్స్ వరకు ఆగి ఆ తర్వాత వాష్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లీ ఏం చెప్తారు వచ్చే వాళ్ళకి? అంటే ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, అమ్మో లేజర్ దా కొంచెం ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని భయపడే వాళ్ళకి, వాట్ ఈస్ యువర్ వర్డ్? సో ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద సర్జరీసే లేజర్స్ తో చేస్తున్నారు, అట్లాంటప్పుడు లేజర్స్ తో ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఆ లాంగ్ టర్మ్ లో ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని కమెంట్స్ అవేవి చేసుకుంటూ ఉంటారు, కానీ అదంతా ఫాల్స్. అవన్నీ వాళ్ళేం డాక్టర్స్ కాదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా అంత హార్మ్ ఉండుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇట్లాంటి మెషిన్స్ అనేది కనుక్కోరు కదా, చేసే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది, దాని త్రూ చేస్తే ఏదైనా పర్వాలేదు. అంటే మనం ప్రికాషన్స్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు, ఇంకా మంచి జరుగుతుంది. కానీ మంచి రిజల్ట్ కూడా ఉంది కాబట్టి నా క్లినికల్ ట్రీట్మెంట్స్ అయితే అంతే, నో సైడ్ ఎఫెక్ట్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధురి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మనం పర్మిషన్ తీసుకుని ట్రీట్మెంట్ రూమ్ లోకి వచ్చాము. యాక్చువల్లీ మాధురి గారి గురించి నేను విన్నాను, ఇలా క్లినిక్ లో చాలా మంచి ట్రీట్మెంట్, అంటే స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తారు, ప్రత్యేకించి దానికి మంచి రిజల్ట్ కూడా ఉందని చాలా మంది క్లయింట్స్ ద్వారా నేను విన్నాను. అందులో భాగంగానే ఇక్కడికి రావటం, బట్ వచ్చి చూసిన తర్వాత అర్థమైంది, అంటే ఎంత ఎక్స్పర్ట్ ఆవిడ చేస్తున్న విధానం బట్టి మనం చెప్పొచ్చు. ఇక్కడ ప్రత్యేకించి మన హెడ్సప్ క్లినిక్ లో హై అండ్ ఎక్విప్మెంట్ వాడుతూ ఉన్నారు, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. ఎవరైతే లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుందాం అనుకుంటున్నారో, ఐ స్కూలింగ్ టెక్నాలజీ ఇక్కడ వాడుతూ ఉన్నారు, చక్కగా వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే కంప్లీట్ అడ్రస్ నేను డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ గా మీరు క్లినిక్ వచ్చి కలవచ్చు, లేదంటే కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వెల్త్ వీడియో. నమస్తే.